విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ పవన్ కళ్యాణ్ సభకు ఆటంకం కలిగించినప్పటికీ సభ జరిపించి తీరుతామని జనసేన పార్టీ చోడవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజు తెలిపారు. ఒక సమస్య కోసం జనసేన పార్టీ సభను ఏర్పాటు చేస్తూ ఉంటే అడ్డగించడం అనైతికమన్నారు. సభను జరుపుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా రేపటి రోజున జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభని స్టీల్ ప్లాంట్ ఆవరణలో నిశ్చయించినప్పుడు నిన్న రాత్రి వరకు పర్మిషన్ లేదని మా పనికి పలు రకాల ఆటంకాలు కలిగించి తర్వాత పర్మిషన్ ఉందని చెప్పి మళ్ళీ ఈరోజు ఇక్కడ పర్మిషన్ లేవు, మీరు కొంచెం దూరంగా పెట్టాలి, లేదా ఇంకో ఎక్కడో చోట పెట్టాలి అని పలు అవాంతరాలు పోలీసులు సృష్టిస్తున్నప్పుడు ఇది చాలా బాధాకరం. దీని వెనక ఏదన్నా ప్రభుత్వ పెద్దల హస్తం ఉందా లేదా పవన్ కళ్యాణ్ అంటే భయమో తెలియదు. ఇటువంటి ఆటంకాలు ఏర్పాటు చేయడం పోలీసు వారి సమంజసం కాదు. వ్యవస్థలో అన్ని పార్టీలు అందరి నాయకుల్ని మీరు సంభావంతో చూడాలి, కానీ ఒక్కో మనిషిని ఒక్కోలాగా ఒక్కో పార్టీని ఒకలాగా చూడకూడదు. మేము పోలీసు వారిని అభ్యర్థిస్తున్నాం, శాంతియుత వాతావరణంలో మేము స్టీల్ ప్లాంట్ రక్షించుకుందామని ఇక్కడ మేము బహిరంగ సభ ఏర్పరుస్తున్నాం. కానీ మేము ఇటువంటి సంఘ వ్యతిరేక కార్యక్రమాలకి వేరే ఇతరత్ర కార్యక్రమాలకు మేము పాల్పడలేదు. దయచేసి మీరు మాతో సహకరించాలి. మనందరం కలిసి ప్రజల సంక్షేమాన్ని చూడడానికే ఉన్నాం తప్ప రాష్ట్రంలో మన మధ్య వైరుధ్యాలు లేవు. ఈ సభ ఇక్కడే జరుగుతుంది, ఎట్టి పరిస్థితులను జన సైనికులందరూ అధిక సంఖ్యలో కదలు రావాలని, ఈ చర్యలు ఖండించాలని కోరుకుంటున్నాను. పివిఎస్ఎన్ రాజు, ఇన్ఛార్జ్ చోడవరం.